బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్ యూజువల్గా ఏంటంటే మన లివింగ్ థింగ్స్లో దొరికే మాలిక్యులర్ కాంపౌండ్స్ని మనం బయోమాలిక్యూల్స్ అంటాం. సో ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఒకే రకమైన ఎలిమెంట్స్ తోటి ఒకే రకమైన కాంపౌండ్స్ తోటి తయారు చేయబడ్డాయా అని. సో మనం కెమిస్ట్రీలో నేర్చుకొని ఉండొచ్చు, ఎలిమెంటల్ అనాలిసిస్ చేస్తామన్నమాట. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం కానీ ఎలాంటి ఎలిమెంట్స్ తోటి తయారయ్యాయి అని. సో ఇఫ్ వి అనాలిసిస్ చేసినప్పుడు మనం ఒక ప్లాంట్ టిష్యూ కానీ యానిమల్ టిష్యూ కానీ మైక్రోబియల్ పేస్ట్ కానీ తీసుకుంటాం. సో దాన్ని ఎలిమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు వచ్చిన కామన్ థింగ్స్ వచ్చి కార్బన్, హైడ్రోజన్, ఇంకా ఆక్సిజన్, ఇంకా చాలా అదర్ వేరేవి కూడా వచ్చాయి పర్ యూనిట్ మాస్ ఆఫ్ లివింగ్ టిష్యూకి. సో అదే సేమ్ అనాలిసిస్ని ఒక పీస్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అదే ఒక నాన్ లివింగ్ మ్యాటర్ని తీసుకుంటే కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్సే మనకు వచ్చాయి. అంటే మన బాడీలో ఉండే ఎలిమెంట్స్, ఎర్త్లో ఉండే ఎలిమెంట్స్ మోస్ట్లీ సిమిలర్ అని అర్థం. సో అవన్నిటినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి డిఫరెన్సెస్ మనకి ఎక్కడ వస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్లో వస్తుంది. సో మనం పర్సంటేజ్లోనే వస్తుంది కానీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చి సిమిలర్గానే ఉంటాయి. సో వాటిల్లోనూ కాల్షియం ఉంటుంది, ఎర్త్ క్రస్ట్ మీద కాల్షియం ఉంటుంది, ఎర్త్ క్రస్ట్ మీద మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి. మనలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, మెగ్నీషియం, సోడియం, సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ ద ఎలిమెంట్స్, ఇంకా ఏదైతే ఎర్త్ క్రస్ట్ మీద ఉందో మన శాంపిల్ లివింగ్ టిష్యూలో ఉండేది కూడా సిమిలర్గానే ఉంది. సో మనకి క్లోజర్ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పుడు వచ్చి కార్బను, హైడ్రోజను, సో వేరే వాటితో పోల్చుకుంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట కార్బన్, ఇంకా హైడ్రోజన్. సో ఫస్ట్ వచ్చి కెమికల్ అనాలిసిస్ ఎలా తీసుకుంటారు అనేది. సో ఈ సేమ్ వేలో మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పామో అలానే కానీ కన్సిడర్ చేసుకుంటే, సో ఏమేమి ఆర్గానిక్ కాంపౌండ్స్ లివింగ్ ఆర్గానిజంలో ఉంటుంది అవి ఏంటి. సో అప్పుడు మనం దీనికి ఒక కెమికల్ అనాలిసిస్ చేయాలి. సో ఎలిమెంటల్ అనాలిసిస్ కానీ కెమికల్ అనాలిసిస్, ఎలిమెంటల్ అనాలిసిస్ అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని, కెమికల్ అనాలిసిస్ వచ్చేసరికి ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయని. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న వెజిటబుల్ కానీ ఒక చిన్న పీస్ ఆఫ్ లివర్, ఏదైనా ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని పిస్టల్ తోటి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి దాంట్లో ట్రైక్లోరోవాస్టిక్ యాసిడ్, సో మనం మామూలుగా దంచడానికి వాడతాం కదా, సో సేమ్ అలాంటిదే ట్రైక్లోరోవాస్టిక్ యాసిడ్ వేసి దాన్ని బాగా పేస్ట్ లాగా చేయాలి. ఆ పేస్ట్ ఎలా ఉండాలంటే థిక్ స్లరీ పేస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇదేంటి, మనం ఆ వచ్చిన పేస్ట్ని చీజ్ క్లాత్లో కానీ కాటన్లో కానీ స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఒకటి బీకర్లో కలెక్ట్ అయ్యే ఫిల్టరేట్. సో దాన్ని మనం చాలా టెక్నికల్గా చెప్పాలంటే దాన్ని యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటాం. ఇంకొకటి వచ్చి రిటెంటేట్, అది వచ్చి మనం దానికి తీయలేమన్నమాట, దాన్ని యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ అంటాం. సైంటిస్ట్ చాలా థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కనుక్కున్నారు యాసిడ్ సాల్యుబుల్ పూల్లో. సో మనం ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ లివింగ్ టిష్యూ శాంపుల్ని కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇంకా డీటెయిల్డ్గా చదువుతాం. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసాక, సో తర్వాత ఆ కాంపౌండ్స్ని ఒకటొక్కటిగా సపరేట్ చేసాం, అంటే ఐసోలేట్ చేసి ప్యూరిఫై చేసాం అన్నమాట ఆ కాంపౌండ్స్ని. సో అనలిటికల్ టెక్నిక్స్ ద్వారా ఇప్పుడు మనకి ఆ కాంపౌండ్కి కెమికల్ ఫార్ములా ఏంటో ప్రాబబ్లీ ఐడియా ఉంటుంది. సో అన్ని కాంపౌండ్స్లోనూ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపౌండ్స్లో లివింగ్ థింగ్స్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్స్లో మనకి కార్బన్ ఉంటుంది. సో ఇనార్గానిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే, సో దాన్ని మనం డిస్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దానికి ఇనార్గానిక్ కాంపౌండ్స్ని మనం తెలుసుకోవడానికి ఉండే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న లివింగ్ టిష్యూ తీసుకుంటాం. లివింగ్ టిష్యూ తీసుకొని దాన్ని ఫస్ట్ వెయ్ చేస్తాం. సో లీఫో లివరో ఏదో ఒకటి. సో వెయ్ చేసిన తర్వాత దాన్ని మనం వెట్ వెయిట్ అంటాం. దాన్ని ఇప్పుడు మనం డ్రై చేస్తాం. డ్రై చేసినప్పుడు అంత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది.
సో అప్పుడు రిమైనింగ్ డ్రై వెయిట్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని మనం బర్న్ చేస్తాం. బర్న్ చేసినప్పుడు కార్బన్ కాంపౌండ్స్ అన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఇవన్నీ పోతాయి అన్నమాట. సో మిగిలింది వచ్చి యాష్. సో ఈ యాష్లోనే మనకి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవన్నీ అన్నమాట. సో ఇనార్గానిక్ కాంపౌండ్స్లో సల్ఫేటు, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఇనార్గానిక్ కిందకు వస్తాయి, ఈవెన్ వాటర్ కూడా. సో దీన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి. సో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనం ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఆల్డిహైడ్ కీటోన్స్, అరోమాటిక్ కాంపౌండ్స్. బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అమినో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాగన్నమాట. సో మనం సోఫార్ ఇక్కడ చూడబోయేది వచ్చి బయోమాలిక్యూల్స్లో బేసికల్గా ఏంటంటే లివింగ్ మ్యాటర్ని. సో లివింగ్ మ్యాటర్ అనే టర్మ్ని ఫస్ట్ ఆ టర్మ్ ఇచ్చిన అతని పేరు సార్కోడ్. సో ఇతను ఒక జర్మన్ జువాలజిస్ట్ అన్నమాట. సో ఇంకొక అతను వచ్చి ఫెలిక్స్ అన్నమాట. సార్కోడ్ ఫెలిక్స్ వీళ్ళిద్దరూ లివింగ్ మ్యాటర్ అనే పదాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ద లివింగ్ మ్యాటర్ ఇన్ ద ప్లాంట్ సెల్ని మనం ప్రోటోప్లాజం అని చెప్తాం. ఆ ప్రోటోప్లాజంని ఫస్ట్ టర్మ్ ఇచ్చిన అతను పర్కెంజీ. ఇంకా హ్యూగో వాన్ మోల్, వీళ్ళిద్దరూ ఈ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రోటోప్లాజం అనే టర్మ్ని. సో ఇది యూజువల్గా మీరు నేను చెప్పేటప్పుడు క్లియర్గా ఒక నోట్స్లో నోట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ పర్పస్కి వచ్చినప్పుడు ఈజీగా ఇంకోసారి ఫాలో అయిపోవచ్చు. సో చాలా క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలంటే ఇలాంటి సైంటిస్ట్ పేర్లు అడుగుతారు. సో ప్రోటోప్లాజంని మనం ఏమంటామంటే బేసికల్గా ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. సో దీన్ని చెప్పింది వచ్చి హక్స్లే అన్నమాట. ఎందుకు మనం ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ అంటామంటే, ఒకటి లివింగ్ అని చెప్పాలంటే మనకు ఆధారం అయ్యేది మెటబాలిజం. సో మోస్ట్ ఆఫ్ ద మెటబాలిజం ఎందులో జరగద్ది అంటే సైటోప్లాజంలో జరగదు. సో సైటోప్లాజం విత్ సెల్ మెంబ్రెయిన్ మనం ఏమంటాం, సెల్ మెంబ్రెయిన్ ఇంకా న్యూక్లియస్ని. సో సెల్ మెంబ్రెయిన్ లేకుండా సైటోప్లాజం విత్ న్యూక్లియస్ ఎంటైర్ థింగ్ని ప్రోటోప్లాజం అంటాం. సో హాన్స్టైన్ అనే అతను ప్రోటోప్లాస్ట్ అనే టర్మ్ని ప్రపోజ్ చేశాడు ఫస్ట్. ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటంటే, మామూలుగా సైటోప్లాజమ్ న్యూక్లియస్ విత్ సెల్ మెంబ్రెయిన్ని మనం ప్రోటోప్లాస్ట్ అంటాం. సో యూజువల్గా ఫస్ట్ చెప్పిన థియరీ వచ్చి కొలాయిడల్ థియరీ. ఈ థియరీని ఇచ్చింది ఫిషర్ అనే అతను. సో ఈ థియరీలో ఏంటంటే, అన్ని ఎలిమెంట్స్ ఆర్గానిక్ ఇనార్గానిక్ అన్ని కొలాయిడల్ ఫామ్లో ఉంటాయి. సాల్ జెల్ అంటే సొల్యూషన్, జెల్లు కొంచెం జల్లీ గాను కొంచెం వాటరీ గాను రెండు కూడా, ఎందుకంటే కొల్లాయిడల్ నేచర్ వల్ల ఇలా ఉంటుంది అన్నమాట. వాటర్ వచ్చి అరౌండ్ 80% ఆఫ్ ద ప్రోటోప్లాజంని ఆక్యుపై చేసేస్తుంది. సో ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ వాటర్. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్, ఇంకా ఇవే కాకుండా మనకి 3 ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవే మనకి మేజర్గా కార్బన్, హైడ్రోజన్, ఇంకా ఆక్సిజన్. ఇంకా 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి కాకుండా, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో మనకి మెయిన్గా వాటర్ కాకుండా మనకి ఎక్కువగా కనిపించేది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అలా కాకుండా మనం మేజర్గా ఫైనల్గా 99% ఆఫ్ ద లివింగ్ సిస్టంలో మనకు కనిపించేది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇంకా నైట్రోజన్. దీంట్లో లార్జెస్ట్ కాన్స్టిట్యూయెంట్ని, వెయిట్ని ఆక్యుపై చేసేది ఆక్సిజన్ అన్నమాట ప్రోటోప్లాజంలో. సో ప్రోటోప్లాజం అంటే న్యూక్లియస్తో పాటు ఉంటే దాన్ని ప్రోటోప్లాజం అంటాం. సో ప్రోటోప్లాజంలో న్యూక్లియస్ని తీసేస్తే మనం ఏమని చెప్తామంటే సైటోప్లాజం అంటాం. అసలు సైటోప్లాజం అనే పదాన్ని ఫస్ట్ చెప్పింది స్ట్రాస్బర్గర్ అనే అతను. సో సైటోప్లాజంలో చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, ప్లాస్టిడ్స్ ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, తర్వాత సెంట్రియోల్స్, గోల్జీ బాడీస్ ఇవన్నీ ఉంటాయి, చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సో గ్రౌండ్ సబ్స్టెన్సెస్ ఏంటంటే, మనం అన్ని సైటోప్లాజ్మిక్ ఆర్గనల్స్ అన్నీ తీసేస్తే అప్పుడు మనం ఏమంటామంటే హైలోప్లాజం అంటాం. సో దీంట్లో ఏంటంటే రైబోజోమ్ కంటైనింగ్ గ్రౌండ్ ప్లాజం కూడా ఉంటుంది. సో దాన్నే మనం ఎర్గాస్టోప్లాజం అంటాం. సో ఈ టర్మ్ వచ్చింది గార్నియర్ అనే అతను, దీన్నే మనం ప్రోటోప్లాజం థియరీ అంటాం.
సో ఈ ప్రోటోప్లాజం థియరీలో మనకి ఎంటైర్ గా మనకి ప్లాంట్స్ ఇంకా యానిమల్ సెల్స్ లో ఉండే సిమిలారిటీస్ చెప్తారనమాట, ప్రోటోప్లాజం లో ఉండే బేసిక్ సిమిలారిటీస్. సో ఇప్పుడు ఫైనల్ గా మనం హ్యూమన్ బాడీలో ఎసెన్షియల్ గా మనకు కనిపించే ఎలిమెంట్స్ ఏంటంటే ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఇవి ఎక్కువగా కనిపిస్తాయి, ఇవి ఆర్డర్ ప్రకారం అనమాట. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్ ఇవి కూడా ఉంటాయి. ఇవి మేజర్గా ఉండే బాడీలో ఉండే ఎలిమెంట్స్. సో స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సెల్, ఇప్పుడు మనం సెల్యులర్ పూల్ అంటాం. ఈ సెల్యులర్ పూల్ అంటే బోత్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు ఉంటే దాన్ని సెల్యులర్ పూల్ అంటాం. ద టర్మ్ ఆర్గానిక్ అనేది మనం ప్లాంట్స్ కి యానిమల్స్ కి మాత్రమే కాకుండా ఇంకా ఫంగై, ఆల్గే, బ్యాక్టీరియా వీటన్నిటికి కూడా అప్లై చేస్తాం అనమాట. సో అన్ని కాంపౌండ్స్ కూడా ఈ ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను దొరికే కాంపౌండ్స్ అన్ని కూడా మోస్ట్లీ కార్బన్ కాంపౌండ్స్. కానీ వాటితో పాటు హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఇంకా న్యూక్లిక్ ఆసిడ్స్. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చి సో జనరల్ గా వాటిల్లో కార్బన్ ఐటమ్స్ కనిపించవు అనమాట. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చి ప్రైమర్లీ వాటర్, ఇంకా సర్టెన్ సాల్ట్స్, కాల్షియం సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్, సోడియం ఇలాగనమాట. మోస్ట్లీ ఇన్ఆర్గానిక్ లో మనకు కనిపించవు. సో ఆర్గానిక్ లో మనం చూసేది ఏంటంటే ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్స్ ఆక్యుపై చేస్తాయి, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఇంకా అయాన్స్ ఇవన్నమాట సిరీస్ యావరేజ్ కంపోజిషన్. సో ఇంకా వచ్చి ఈ సెల్యులర్ పూల్లో చాలా చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ ఎలా చిన్నవి పెద్దవి అని చెప్తామంటే బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ వెయిట్ లేదా సింపుల్ మాలిక్యులర్ ఫార్ములాస్ ద్వారా. సో సెల్ లోపల మనకి ఎక్కువ దొరికే ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చి షుగర్, లిపిడ్స్, అమినో ఆసిడ్స్, న్యూక్లియోటైడ్స్, మినరల్స్, ఇంకా వాటర్. సో వీటి పాలిమరైజేషన్ నే మనం మ్యాక్రో మాలిక్యూల్స్ అని పిలుస్తాం. ఇంకా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా వాటి కింద వచ్చే ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ మెటబోలైట్స్. సో ప్రైమరీ అండ్ సెకండరీ మెటబోలైట్స్ అంటే రెండు కూడా మనకి ప్లాంట్ నుంచి వచ్చేవే. సో యూజువల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మనకు తెలిసి అమినో యాసిడ్ షుగర్ లిపిడ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ప్రైమరీ మెటబోలైట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, ఫంగల్ అండ్ మైక్రోబియల్లో చాలా కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, వాటిని డైరెక్ట్గా మనం గ్రోత్కి వాడితే, గ్రోత్ మన బాడీ ఫంక్షనింగ్కి కానీ మనం డైరెక్ట్గా వాడితే వాటిని ప్రైమరీ మెటబోలైట్స్ అంటాం. కొన్ని మనకి ప్రొడ్యూస్ అవుతాయి సెకండరీ మెటబోలైట్స్, అవి ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు అనమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. అవే ఎగ్జాంపుల్ ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, రబ్బర్, ఎసెన్షియల్ ఆయిల్, ఇంకా యాంటీబయాటిక్స్, కలర్డ్ పిగ్మెంట్స్, సెన్స్, గమ్, స్పైసెస్, వీటన్నిటిని డైరెక్ట్గా గ్రోత్ మెటబాలిజంలో అసలు వాడడం. సో వాటి ఫిజియలాజికల్ రోల్ ఏంటో మనకి కరెక్ట్గా తెలియదు. సో కాబట్టి దాన్ని మనం కమర్షియల్గా వాడుకుంటున్నాం. సో వాటి కమర్షియల్ వాల్యూ ఎక్కువ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు సోఫార్ ఈ చాప్టర్లో మనం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్గా చూడబోయేది కార్బోహైడ్రేట్స్. సో యూజువల్గా ఇక్కడ ఫస్ట్ అమినో ఆసిడ్స్ ఇచ్చి ఉంటారు, కానీ మనం కార్బోహైడ్రేట్స్ నుంచి స్టార్ట్ చేస్తే టాపిక్ చాలా ఈజీగానే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిట్లోనూ చాలా ఎక్కువగా కనిపించేది మనకి కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మన బాడీకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా కార్బోహైడ్రేట్స్. సో 70% ప్లాంట్ వరల్డ్లో డ్రై వెయిట్ ని ఆక్యుపై చేసేది కూడా కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ వచ్చి కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్, దీంట్లో హైడ్రోజన్, ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో దీని రేషియో ఏంటంటే ఒక కార్బన్, రెండు హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్, ఇది దీని రేషియో. సో స్మాల్ కార్బోహైడ్రేట్స్ ని రెండుగా డివైడ్ చేశారు ఫస్ట్, ఒకటి మోనోసాకరైడ్స్, ఇంకొకటి ఆలిగోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే దీంట్లో ఒకే షుగర్ ఉంటుంది, ఇంకా ఆలిగోసాకరైడ్స్ అంటే 2 to 10 షుగర్స్ కలిస్తే దాన్ని ఆలిగోసాకరైడ్స్ అంటాం. ఫస్ట్ మోనోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ కి మనం ఆల్రెడీ చూసాం జనరల్ ఫార్ములా ఏంటంటే CH2. సో CH2 కార్బన్, హైడ్రోజన్, ఒక కార్బన్, రెండు హైడ్రోజన్, దాని తర్వాత ఒక ఆక్సిజన్. సో ఇది దాని ఫార్ములా, బేసిక్ ఫార్ములా. ఒక సెకండ్. సో నెక్స్ట్ సాకరైడ్స్.
యూజువల్గా షుగర్స్ గురించి ఇక్కడ ఒక పిక్చర్ ఉండాలి. ఓకే, ఎనీహౌ మనకి ఫస్ట్ వచ్చి మోనోసాక్రైడ్స్ అన్నమాట. సో షుగర్స్ ని 3 కార్బన్స్ ఉంటాయి వాటిని ట్రయోసెస్ అంటాం, 4 కార్బన్స్ ఉంటాయి వాటిని టెట్రోసెస్ అంటాం, అలానే 5 కార్బన్స్ ఉంటే వాటిని పెంటోసెస్ అంటాం. సో ఫస్ట్ 3 కార్బన్స్ ఉండేవి చూద్దాం. సో 3 కార్బన్స్ ఉండేది 2 ఉన్నాయి, గ్లిసరాల్డిహైడ్ ఒకటి, డైహైడ్రాక్సీ అసిటోన్. ఆల్డిహైడ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ గా ఉంటే అది గ్లిసరాల్డిహైడ్ ఎగ్జాంపుల్. అదే కీటోన్ గ్రూప్ కానీ ఫంక్షనల్ గా ఉంటే అది డైహైడ్రాక్సీ అసిటోన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఇది వచ్చి ఇమీడియట్ ఇంటర్మీడియట్ మెటబాలిజం లో, గ్లూకోజ్ మెటబాలిజం లో ఇవి మధ్యలో కనిపించేవన్నమాట, గ్లిసరాల్డిహైడ్ డైహైడ్రాక్సీ అసిటోన్. ఈ రెండు కూడా మనకి ట్రయోసెస్ కిందకు వస్తాయి, అంటే వీటిలో 3 కార్బన్స్ ఏ ఉంటాయి. సో ఇంకా ఎరిథ్రోస్, ఎరిథ్రోస్ అనేది టెట్రోస్, దీంట్లో 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇది మామూలుగా వచ్చి మనకి యాంథోసైనిన్, ఇంకా యాంథోసైనిన్ అనే పిగ్మెంట్, బ్లూ పిగ్మెంట్, ఇంకా లిగ్నిన్, ఈ రెండు తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత పెంటోస్ షుగర్. సో పెంటోస్ షుగర్ అంటే రైబోస్. సో రైబోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకు అంటే మెటబాలిజంలో చాలా క్రూషియల్. ఏటీపీ కానీ, ఏడిపి, ఆర్ఎన్ఏ, రైబోఫ్లెమిన్ ఇవన్నీ కూడా రైబోస్ షుగర్తోనే తయారై ఉంటుంది. ఇంకా దాన్ని డిఆక్సీ చేస్తే అదే డిఎన్ఏలో ఉంటుంది. సో హెక్సోజెస్ వచ్చి ఎక్కువ లార్జ్ గ్రూప్ ఆఫ్ షుగర్స్ అన్ని హెక్సోజెస్సే, ఎందుకంటే వాటికి న్యూట్రిషన్కి చాలా కీ రోల్ ఉంది. దాని తర్వాత హెక్సోజెస్లోనే మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేశారు, ఒకటి ఆల్డోజెస్, ఇంకొకటి కీటోజెస్. ఆల్డోజెస్ అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, కీటోజెస్లో అయితే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఇంకా అన్ని ఆల్డోజెస్లో వస్తే మనకి గ్లూకోజ్, గ్యాలక్టోజ్, మానోస్ ఇవన్నీ ఆల్డోజెస్ అన్నమాట, ఎక్సెప్ట్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఒక్కటే కీటో, కీటోన్ షుగర్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఇప్పుడు వాడే హెక్సోస్ గ్లూకోజ్ వచ్చి ఎప్పుడు కూడా దాన్ని డెక్స్ట్రోజ్ అని పిలుస్తాం, హెక్సోస్ గ్లూకోజ్ని. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ అనమాట లివింగ్ వరల్డ్లో. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ షుగర్ కూడా మన యానిమల్స్లో. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతుంది అంటే ఈ సుక్రోజ్ వల్లే, ఈ మెయిన్గా ఈ గ్లూకోజ్ వల్లే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ షుగర్ అనేది, ఈ గ్లూకోజ్ అనేది మనకి పాలీసాకరైడ్ గ్లైకోజన్గా మజిల్లోను లివర్లోను స్టోర్ అవుతుంది. దాని తర్వాత మనకి ఫ్రక్టోస్, ఫ్రక్టోస్ని లెవలోజ్ అని కూడా పిలుస్తారు, లేదా ఇంకో రకంగా దాన్ని ఫ్రూట్ షుగర్ అని పిలుస్తారు. సో ఇది ఉన్న అన్ని షుగర్స్లోనే స్వీటెస్ట్ షుగర్ అనమాట. సో అదే షుగర్స్లో కానీ ఫ్రీ ఆల్డిహైడ్, ఫ్రీ కిటోన్ గ్రూప్స్ ఉంటే అవి కాపర్ని కూడా రెడ్యూస్ చేయగలవు. సో దీన్నే మనం రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. దీన్ని ఎలా చెప్తారు అంటే బెనిడిక్ట్, ఇంకా ఫెయిలింగ్స్ టెస్ట్ వల్ల డిటెక్ట్ చేస్తారనమాట. సో అలానే గ్లూకోజ్ అనేది మన యూరిన్లో ఉందా లేదా అని డిటెక్ట్ చేసే టెస్ట్ కూడా ఇది, బెనిడిక్ట్, ఇంకా ఫెయిలింగ్స్ టెస్ట్. గ్యాలక్టోజ్ అనేది మిల్క్లో ఎక్కువ దొరుకుతుంది, అలానే మనకి లాక్టోజ్లో ఉండే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ మనకి. అలానే ఇంకా కొన్ని కాంపౌండ్స్ గ్యాలక్టోజ్, గ్యాలక్టోసైడేసెస్ ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్లోను నర్వస్ టిష్యూలో దొరుకుతాయి. సో గ్యాలక్టోస్ అగార్ అగార్, మన ఐస్ క్రీమ్స్లో వేసే అగార్ అగార్లు కూడా ఉంటుంది. ఇంకా గ్యాలక్టోలిపిడ్స్ ఇవన్నీ ప్లాంట్ లీవ్స్లో దొరుకుతాయి మనకి ఎక్కువ. మానోజ్ అనేది వచ్చి ఒక ఆల్డో హెక్సోజ్ అనమాట, ఆల్డిహైడ్ గ్రూప్ ఉండేది. ఇవి ప్లాంట్స్లో దొరికే ఒక పాలీసాకరైడ్, ఇవి మనకి బ్లడ్ సీరంలో కూడా దొరుకుతుంది. ఇంకా గ్లోబులిన్స్, ఇంకా కొన్ని కొన్ని ఎగ్ ప్రోటీన్స్లో వీటన్నిటిలో మానోజ్ ఉంటుంది. మానిటాల్ అనేది ఇది ఒక ఆల్కహాల్ ఫామ్ అనమాట మానోస్కి, ఇది బ్రౌన్ ఆల్గేలో ఉంటుంది మానిటాల్ అనేది. తర్వాత ఆలిగోసాకరైడ్స్కి వస్తే మనకి ఆలిగోసాకరైడ్స్ అంటే 2 to 10 మోనోసాకరైడ్ యూనిట్స్ కలిస్తే వాటిని ఆలిగోసాకరైడ్స్ అంటాం. సో ఆలిగోసాకరైడ్స్ అనేవి ఇట్స్ ఎ కాంబినేషన్ అనమాట. సో 2 మోనోసాకరైడ్స్ యూనిట్స్ కలిసి ఒక 2 మోనోసాకరైడ్ యూనిట్స్ 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ ద్వారా బౌండ్ అయ్యి ఒక వాటర్ని రిలీజ్ చేస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ డైసాకరైడ్స్కి సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, ఇంకా సెల్లోబయోస్. సుక్రోస్కి వచ్చి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. సో మనకి సుక్రోస్కి ఎటువంటి ఫ్రీ ఆల్డిహైడ్, ఫ్రీ కీటోన్ గ్రూప్ ఉండదు, కాబట్టి సుక్రోజ్ అనేది నాన్ రెడ్యూసింగ్ షుగర్, మిగతా అన్ని రెడ్యూసింగ్ షుగరే.
సో మాల్టోస్ అనేది మాల్ట్ షుగర్, ఇది జర్మినేటింగ్ సీడ్స్ లో ఎక్కువ మాల్టోస్ కనిపిస్తుంది. సో ఇది డైసాక్రైడ్, దీంట్లో రెండు గ్లూకోజ్ యూనిట్స్ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మనకి మాల్టోస్ వచ్చి కమర్షియల్ గా స్టార్చ్ నుంచి మాల్టోస్ కమర్షియల్ గా ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో దానికి వాడే ఎంజైమ్ వచ్చి డయాస్టేసిస్ అనే ఎంజైమ్ వాడి. తర్వాత లాక్టోస్ అంటే గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్, ఇది మిల్క్ లో ఎక్కువ దొరుకుతుంది. సో మ్యామరీ గ్లాండ్ లో తప్ప ఇంకెక్కడ మనకి లాక్టోస్ అనేది దొరకదు. సో కౌ, బఫలో, గోటు వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే హ్యూమన్ మిల్క్ లో లాక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి సెల్లోబయోస్ లాస్ట్ గా. సో సెల్లోబయోస్ అనేది బీటా డి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నమాట. సో ఇది వచ్చి మెమాలియన్ ఎంజైమ్స్, దేన్ని దీన్ని స్ప్లిట్ చేయలేదు బీటా డి గ్యాలక్టోస్ గ్లూకోజ్ ని. తర్వాత ఫైనల్ గా రెఫినోస్ అనేది ఒక ట్రైసాకరైడ్, గ్యాలక్టోస్, గ్లూకోజ్, ఇంకా ఫ్రక్టోస్. తర్వాత సాకరిన్ అనేది స్వీట్ టేస్ట్ ఉంటుంది కానీ ఇది షుగర్ అయితే కాదు. సో ఇది మనకి బేసికల్ గా బయోమాలిక్యూల్స్ లో కార్బోహైడ్రేట్స్ గురించి, ఇంకా ఇన్ డీటెయిల్ గా ఫ్యాట్స్ గురించి, ప్రోటీన్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. Thank you.